నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బాల్యమిత్రులైన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం భారతదేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగారు. చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్న వీరిద్దరూ దేశ రక్షణ దళాల అత్యున్నత కమాండర్లుగా మారారు. వీరు మరెవరూ కాదు, దేశంలోని ఆర్మీ నేవీ అధిపతులు అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. భారత నౌకాదళ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. దినేష్ త్రిపాఠి, ఉపేంద్ర ద్వివేది 1970లో మధ్యప్రదేశ్ రేవాలోని సైనిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచే వారిద్దరి మధ్య బలమైన స్నేహబంధం ఉంది. ప్రస్తుతం వారు వేరువేరు దళాలకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ పరస్పరం సలహా సంప్రదింపులు జరుపుకుంటూ ఉంటారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని పోస్టు చేస్తూ, ఇద్దరు అద్భుతమైన విద్యార్థులను మిలిటరీలో అత్యున్నత సేవలు అందించగలిగే అధికారులుగా తీర్చిదిద్దిన అరుదైన గౌరవం రేవాలోని సైనిక్ స్కూల్కు దక్కుతుందని అభినందించారు. జూలై 1 జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది 1984 డిసెంబర్ 15 సైన్యంలో చేరారు. అనంతరం వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. నార్థర్న్ ఆర్మీ కమాండర్ గా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. జూన్ 30, 2024 ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు 1964 మే 14 దినేష్ త్రిపాఠి జన్మించారు. మధ్యప్రదేశ్ సైనిక్ స్కూల్లో ద్వివేదితో పాటు కలిసి చదివిన త్రిపాఠి కూడా సైన్యంలో చేరారు. పలు విభాగాల్లో కీలక పదవులు నిర్వహించారు. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి 1 మే 1 నేవీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ చీఫ్ గా 2 దేశానికి సేవలు అందించిన జనరల్ మనోజ్ పాండే జూన్ 29 పదవీ విరమణ చేశారు. ఆయన్ను గార్డ్ ఆఫ్ హానర్ తో అధికారులు గౌరవించారు. పాండే 2022 ఏప్రిల్ 30 ఆర్మీ చీఫ్ గా నియమితులయ్యారు. వాస్తవానికి ఆయన మే 30 పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన సర్వీసును 1 పొడిగించింది. దీంతో జూన్ 30 పదవీ విరమణ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.